సుష్మాస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ కార పొంగలి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మనం తీసుకో ఫస్ట్ కావాల్సిన సామాగ్రి ఒక కప్పు రైసు, ఒక హాఫ్ కప్పు పెసరపప్పు. ఒకటికి హాఫ్ కప్పు యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఈ రెండు కలిపి మనం నీళ్లు పోసి దీన్ని బాగా కడుక్కోవాలి. ఒకసారి కడిగితే చాలు, ఒకటికి రెండు సార్లు కడిగితే చాలు. బాగా కడిగేసుకుని పెట్టుకోవాలి. ఒక అరగంట నానబెట్టుకోండి కావాలనుకుంటే, లేకపోతే వదిలేయండి. దీంట్లో నేను ఇప్పుడు ఒక కప్పు, ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ను 1.5 కప్పు తీసుకున్నాం కాబట్టి అన్నము పెసరపప్పు దానికి 3 ఇంతలు నీళ్లు పోసుకోవాలి. 1:3 రేషియో పోసుకోవాలన్నమాట మనం. దాంట్లో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ మిక్స్ చేసి కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా దంచుకుంటున్నాను. ఎక్కువ దంచబాకండి, ఊరికే లైట్గా దంచితే చాలు. చాలా వరకు ఈ మిరియాలు అలాగే వేసేస్తే పిల్లలు, కొంతమంది పిల్లలు తినరు, అందుకని ఇట్లా లైట్గా దంచేసుకుంటే దాని ఫ్లేవర్ కూడా వాటిలోకి వస్తుంది రైస్లోకి. అందుకని ఫస్టే రైస్లోకి ఇది దంచుకొని యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇది కుక్కర్లో వేసేసి 4-5 విసిల్స్ బాగా అన్నము పెసరపప్పు మెత్తగా ఉడికేదాకా రానివ్వండి. 4-5 విసిల్స్ రానిచ్చి బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు మనం దానికి తాలింపు వేసుకుందాం. 2 స్పూన్లు నూనె, 2 స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని దాంట్లో 1 జీలకర్ర, మిరియాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, జీడిపప్పు ఇవన్నీ కలిపి వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఉడికిన అన్నంలో, అన్నం పెసరపప్పు అది ఉడికింది కదా, దాంట్లోకి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్నం అయిపోయింది, చూసారా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇక్కడ మీరు కలిపితే తెలుస్తుంది. మీకు మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు వేడి చేసుకొని దీంట్లో కలుపుకొని మెత్తగా చేసుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ సరిగ్గానే ఉడికింది బాగా. ఇప్పుడు నేను దీంట్లో తాలింపు కలుపుకుంటున్నాను. ఇది చాలా రుచిగా ఉంటుంది, మీరు దయచేసి ట్రై చేసి చూడండి. జస్ట్ హోటల్ స్టైల్లోనే మీకు ఇది ఉంటుంది. మీరు ఉప్పు కావాలనుకుంటే చూసి దానికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో నేర్పిస్తాను. కొబ్బరి చట్నీ ఇది చాలా ఈజీ రెసిపీ, మీకు హోటల్ స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. 4-5 పచ్చిమిరపకాయలు మీకు ఎంత కావాలో కారానికి సరిపడా వేసుకోండి. 1/2 కప్పు కొబ్బరి ముక్కలు, శనగపప్పు, కొంచెం పొట్నాల పప్పు, కొంచెం సాల్ట్, కొంచెం నీళ్లు పోసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే దీంట్లో 1 చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, నచ్చేవాళ్ళు వేసుకోవచ్చు. దీన్ని బాగా మెత్తగా నూరుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి తాలింపు రెడీ చేసుకుందాం. మనం తాలింపు కావాల్సిన సామాన్లు 1-2 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, 2 మిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇవన్నీ కలిపి లైట్గా వేయించుకొని బాగా 1-2 నిమిషాల పాటు వేయించుకొని ఇది అలానే మనం చట్నీలోకి కలిపేసుకుందాం. అంతే, చాలా ఈజీ అయిన చట్నీ రెసిపీ. ఈ కార పొంగలి చట్నీ 2 కలిపి తింటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మీరు కావాలంటే సాంబార్ కూడా వేసుకోవచ్చు. సాంబార్ రెసిపీ లింక్ వచ్చేసి నేను నా వీడియోస్లో మీరు చూస్తే సాంబార్ రెసిపీ ఉంటుంది, మీకు దాంట్లో చూసుకోవచ్చు. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు దాంట్లో చూడండి.